గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే మీ అందరి ప్రియతమ నాయకులు ఈ ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ భాస్కర్ రావు గారు రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జగదీష్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు గౌరవనీయులు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు రైతు బంధు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు డిసిఎంఎస్ వైస్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ సంపత్ గారు జిల్లా కోఆప్షన్ సభ్యులు మొయిసిన్ అలీ గారు మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు టిఆర్ఎస్ ఉద్యమ నాయకులు సీనియర్ నాయకులు నాగార్జునాచారి గారు వేదికను అలంకరించినటువంటి స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు ఈనాడు ఈ సభకు అశేషంగా విచ్చేసినటువంటి మిర్యాలగూడ నియోజకవర్గ అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు భాస్కర్ రావు గారు చాలా హుషారున్నారు హుషారున్నారని నాకు తెలుసు కానీ ఇంత హుషారున్నారని తెలియదు ఆయన తత్వం ఏంటంటే ఏం చేసినా న్యాయంగా ఇమాందారిగా చేయడం ఆయనకు అలవాటు నేను ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా నాయకులు చాలామంది ఉంటారు ఎమ్మెల్యేలు చాలామంది అయినరు కానీ భాస్కర్ రావు గారు ఎటువంటి నాయకుడు అంటే ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ఒక సందర్భంలో కూడా నా వ్యక్తిగతమైన పని ఆయన ఏ పని కూడా నన్ను అడగలేదు అది మిర్యాల కూడా పట్టణ అభివృద్ధి కావచ్చు లంబాడి తండాల అభివృద్ధి కావచ్చు మంచినీటి సాగునీటి సమస్యలు కావచ్చు నా దగ్గర పారిశ్రామిక వాడ రావాలనే కోరిక కావచ్చు వాటి మీదనే నన్ను పట్టుబడతాడు తప్ప ఆయన ఎన్నడూ కూడా ఆయన వ్యక్తిగతమైనది ఏ ఒక్క చిన్న పని కూడా అడగలేదని నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నా సెక్రటరీ లెవెల్ అయితే ఉన్నారో వాళ్ళందరూ భాస్కర్ రావు గారి మీద ఒక జోక్ చేస్తారు చెక్ డ్యాములు కావాలి లిఫ్ట్లు కావాలని చెప్పి వారు నన్ను కోరిండ్రు ఆ అధికారులు మర్చిపోను భాస్కర్ రావు గారు చెప్పా నేను చెప్పిన కాగితం మీద రాసి పెట్టుకుని రా భాస్కర్ రావు గారు రాగానే చెప్పండి కానీ మీ మీద గొడవ పెట్టడని చెప్పిన భాస్కర్ రావు గారు రాగానే ఆఫీసర్లు అందరూ తుంగపాడు బంధం అని అనేది ఐఏఎస్ అధికారులు అంటే ఆయన అంతా మూసి మీద లిఫ్ట్లు కావాలా దీని మీద కావాలా దాని మీద కావాలా తాను స్వయంగా ఒక రైతు కాబట్టి రైతుల యొక్క బాధ తెలిసిన వ్యక్తి కాబట్టి పంట వేసిన కాడి నుంచి పంట నూర్పిడి దాకా దాన్ని మార్కెట్ చేసేదాకా వ్యక్తిగతంగా తనకు తెలుసు కాబట్టి నా నియోజకవర్గం రైతు ఎట్టి పరిస్థితుల్లో బాధకు గురి కావద్దనేటువంటి తపన భాస్కర్ రావు గారిలో కనపడుతుంది ఎప్పుడు చూసినా అదే ధ్యాస ఏ ఒక్కరోజు కూడా వేరే చేయలే ఇంతకుముందు నేను వస్తూ ఉంటే సార్ ఇది కేసీఆర్ కళాభారతి అని నాకు భవనం చూపెట్టినారు బ్రహ్మాండంగా గతంలో అట్లాంటిది లేదు డబ్బెంత పెట్టినారు భాస్కర్ రావు గారు అంటే 6.5 కోట్లు పెట్టి కట్టినాం సార్ ఎయిర్ కండిషన్ హాల్ అని చెప్తున్నారు మిర్యాలగూడ లాంటి పట్టణానికి అట్లాంటి హాల్ కావాలి మంచి కల్చరల్ సెంటర్ కాబట్టి సంస్కృతి కళలు బాగా ఉండేటువంటి పట్టణం కాబట్టి ఆయన ఆ విధంగా అంటే కళాభారతి బిల్డింగే భాస్కర్ రావు గారి మైండ్కి దర్పణం పడుతుంది ఆయన ఏం ఆలోచిస్తారనే దానికి అందువల్ల మీ అంద సీటీలు బంద్ చేయాలి తమ్ముడు దయచేసి సీటీలు కొట్టద్దు నాకు టైం తక్కువ ఉంది ప్లీజ్ ప్లీజ్ సీటీలు బంద్ చేయనండి అదేమి దిక్కుమాలేదు అందు నాకు అర్థం కాదు ఇప్పుడు ఇక్కడ నేను మొత్తుకుంటా ఉన్నా అక్కడ నువ్వు మొత్తుకుంటావు అంటే ఇవనికి అర్థం కావాలా అదే రోజున కావద్దు కదా సీటీలు బంద్ చేయాలి
మీటింగ్ అయిపోయిన తర్వాత చివరికి నినాదం చెప్దాం, నేను కూడా గజం దుంకుతా, అందరం కలిసి దుంకుదాం. విషయం నాలుగు విషయాలు తెలియాలి కదా. సబ్జెక్ట్ ఏంటంటే నేను మీ అందరికి ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా, మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తా ఉంది. సంతోషం మంచి మాటలు. ప్రజాస్వామ్యం యొక్క పరిణతి, మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీ రావాలి. వచ్చిన దేశాలలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, చాలా బాగా దూసుకొని పోతూ ఉన్నాయి అవి. ప్రజాస్వామ్య పరిణతి అంటే ఒక ఎలక్షన్ వస్తే, ఓటేసే సందర్భం వస్తే తప్పకుండా పార్టీలకు మనిషి నిలబడతాం. ఇవాళ ఇక్కడ కూడా భాస్కరరావు గారు మన పార్టీ తరఫున, బీఆర్ఎస్ తరఫున ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్కు, కాంగ్రెస్ వస్తాడో మరి ఎవరు వస్తారో, భగవంతుని కనుక ఎవడో ఒకడు వస్తాడు. బీజేపీకి కూడా ఎవరో ఒకరు వస్తారు. మనం చూడాల్సింది ఏంటంటే వ్యక్తులు ఎట్లా ఉంటారు. ఒక మనిషి, ఒకటే మనిషి ఎమ్మెల్యే కావాలి కాబట్టి వ్యక్తి ఉంటారు. ఏం చూడాలి మనం ఓట్లేసేవాళ్ళం. నేను మీ అందరిని ప్రార్థిస్తా ఉన్నా దయచేసి ఒకే వ్యక్తిని చూసుకోవాలి. వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ఒకటి, రెండవది ఏ పార్టీ నుంచి ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ పార్టీ చరిత్ర ఏంది, వాళ్ళ వైఖరి ఏంది, వాళ్ళ దృక్పథం ఏంది, ప్రజల గురించి ఆ పార్టీ యొక్క ఆలోచన సరళి ఏంది, అంతిమంగా వాళ్ళు ఏం కోరుతున్నారు అనేది మనం నిర్ణయించి ఓటేయాలి. దయచేసి మీరు మీ గ్రామాలకు, మీ తండాలకు, మీ బస్తీలో, టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత ఈ విషయాన్ని చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనకు తెలియకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడవచ్చు. ప్రజాస్వామ్యం యొక్క పరిణతి అంటే అదే. అది లేని నాడు దేశం బాగుపడదు. ఎన్నికలు జరిగితే జరగాల్సింది, ఎన్నికలలో ప్రజలు గెలవాలి, ప్రజాశక్తి గెలవాలి. వ్యక్తి గెలవడం ఇంపార్టెంట్ కాదు, లేకపోతే ప్రజలు ఓడిపోతారు, ప్రజలు ఓడించబడతారు. ఎన్నికలు కావడం ఇక తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుడిలో నేను సలిలో, అట్లా అవుతుంది మన గతి. అది కాకూడదు. నేను మీ అందరిని ప్రార్థిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని చాలా రోజులు పరిపాలించింది. మీకు ఒక్కటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క ధోరణి, వైఖరి, వాళ్ళ ఆలోచన సరళి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు ఏకదాటిగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలన చేసినారు. కాంగ్రెస్ పార్టీ సవ్యంగా చేసి ఉంటే ఎందుకు మిర్యాలగూడలో నిరంతరం ఉద్యమం, టేలెంట్కి రాదు, చివరి కాలువలకు నీళ్ళు రావు, ఎప్పుడో ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వతహాగా రైస్ మిల్స్ ఎక్కువ, కార్మికులు ఎక్కువ, రైతులు ఎక్కువ, పంటలు ఎక్కువ కాబట్టి ఊక అలజడి ఉండేది. దానికి ఒక సంఘాలు ఉండేది, టేలెండు రైతుల సంఘాలని చెప్పి. నీళ్ళు వస్తాయా రావా ప్రతి పంటకు ఉద్యమమే, ప్రతి తడికి ఉద్యమమే. ఓ సందర్భంలో ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజున్న ప్రభుత్వం నీళ్ళు ఇస్తామని చెప్పిండ్రు, రైతులు పంటలు వేసుకున్నారు, మధ్యలో నీళ్ళు ఆపేసి. అప్పుడు విజయసింహారెడ్డి గారని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు ఉండే ఆయన, హుజూర్ నగర్, కోదాడ ఈ ప్రాంతాల వాళ్ళందరూ వస్తే నేను చెప్పిన మీరు రండి రైతులంతా, నాగార్జున సార్ రండి అని చెప్తే ఒక 60-70 వేల మంది వచ్చినాం. నేను కూడా వచ్చినా, వచ్చే రోజు చెప్పినాం 24 గంటల లోపల మీరు నీళ్ళు ఇవ్వకపోతే నేను రేపు 4 లక్షల మందితో వస్తాను, ఏం జరుగుతుంది జరుగుతుంది, తూము బద్దలు కొడతామని కూడా నేను హెచ్చరిక చేసిన ప్రభుత్వానికి. తెల్లారటాలకు నీళ్ళు వచ్చినాయి, పారింది. ఇట్లా ఎన్నేళ్ళు కొట్లాడాలా, ఎందుకు కొట్లాడాలా, ప్రజల కర్మనా, దేనికోసం కొట్లాడాలా? నేను మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా, ఇలా మిర్యాల కూడా గడ మీద చెప్తా ఉన్నా, ఈ కృష్ణానదిలో ఈసారి కూడా నీళ్ళు తక్కువ వచ్చినాయి. వచ్చిన కాడికి వాడు కర్ణాటక కూడా ఆపుకున్నాడు, మనకు శ్రీశైలం దాకా వచ్చినాయి, సాగర్కు బొట్టు రాలే, చాలా తక్కువ ఉన్నదానిలో సర్దుతూ ఉన్నాం. మంచినీళ్ళకి కానీ, వ్యవసాయానికి కానీ ప్రతి సందర్భంలో కూడా ఈ బాధ ఉంటుంది. ఈ బాధ శాశ్వతంగా తీరే ఆలోచన బీఆర్ఎస్ చేస్తూ ఉంది. నేను భాస్కరరావు గారికి చెప్పిన, భాస్కరరావు గారు కూడా కూర్చున్నారు, మీటింగ్లో ఉన్నారు. గోదావరిలో పుష్కలమైన జలాలని మనం కాళేశ్వరం కట్టుకున్నాం. ఏదైతే ఆసిఫ్ నహర్ కెనాల్ ఉందో దాని ద్వారా తెస్తే డైరెక్ట్గా నల్లగొండ ఉదయ సముద్రానికి నీళ్ళు వస్తాయి. ఆ ఉదయ సముద్రం నుంచి మన పెద్దదేవులపల్లి చెరువులోకి నీళ్లు తీసుకొని రావచ్చు. దాని ద్వారా ఏమైందంటే శాశ్వతంగా ఈ సాగర ఆయకట్టు ప్రజల యొక్క బాధ తీరిపోతుంది. ఈ పంటకు నీళ్ళు, ఆ పంటకు నీళ్ళు కాదు. ఒక్కసారి అది కనెక్ట్ చేసేస్తే చాలా దగ్గర దగ్గర వచ్చింది, స్కీమ్ అంతా రెడీ అయింది. బీఆర్ఎస్ గెలిస్తే చేసే పని ఏంటంటే దీనికి కూడా గోదావరి లింక్ చేస్తే ఏ సంవత్సరంలో నీళ్లు తక్కువ వచ్చినా, ఏ పంటకు తక్కువ ఉన్నా ఆ కాలువ ద్వారా బ్రహ్మాండంగా పుష్కలంగా నీళ్లు తెచ్చుకోవటం, శాశ్వతంగా సాగర్
ఆయకట్టు రైతుల పీడ వదిలిపోద్దని మనవి చేస్తా ఉన్నా. ఇవో ఇట్లా ఆలోచన చేయాలి, ఈ పద్ధతులలో ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు భాస్కరరావు, మా భాస్కరరావు గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద మంచి ఆయన, ఆయన చెప్తున్నాడు ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన ట్యాక్స్ల డబ్బును రైతు బంధు రూపంలో ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడని చెప్తున్నాడు. రైతు బంధుకు డబ్బులు ఇస్తే దుబారానా? ఒకసారి ఆలోచ, అది కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, వాళ్ళ వైఖరి. ఇంకొక ఆయన మాట్లాడతాడు, పీసీసీ అధ్యక్షుడు, ఆయన ఏమంటాడు, కేసీఆర్ అనవసరంగా 24 గంటలు కరెంట్ ఇస్తుండే, అది వేస్ట్, ఇయ్యకూడదు, 3 గంటలు ఇస్తే సరిపోతుంది రైతులకు అంటాడు. అంటే వాళ్ళ దృక్పథం అది. కర్ణాటకలో గెలిచింది మొన్న, 24 గంటల కరెంట్ ఇస్తామని వాళ్ళు ఆ వాగ్దానం ఇచ్చారు. చివరికి ఇప్పుడు ఏం చేస్తారు, 5 గంటల కరెంట్ ఇస్తారు. ఆ 5 గంటల కరెంట్ కూడా ఎట్లా, వాళ్ళ గొప్పతనం చూడండి. ఆడొక ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన పేరు శివకుమార్ ఏదో ఉన్నది, మొన్న వచ్చింది మన దగ్గరికి, వచ్చి మాట్లాడి, కేసీఆర్ నువ్వు కావాలంటే మా కర్ణాటకకు రా, మా అందం చూడిగా, మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నామంటాడు. ఇక 24 గంటలు ఇస్తున్నాం రా సన్నాసి, నీ 5 గంటలకు నేనేం రావాలి చెప్పడానికి కూడా కనీసం సిగ్గు కూడా ఉండాలి, సిగ్గు కూడా పడాలని చెప్పిన నేను. ఈ విధంగా వాళ్ళ వైఖరి ఉంటుంది, ఆ పార్టీ దృక్పథం ఉంటుంది. నేను ఒక్క మాట చెప్తా, మా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి, దళిత మేధావులు ఆలోచన చేయాలి. యుగ యుగాలుగా తరతరాలుగా దళిత జాతి అణచివేతకు గురవుతూ ఉంది. ఇంకెన్ని యుగాలు అట్లా ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండాలా? వాళ్ళు మన సాటి మనుషులు గారా, మన తోటి మానవులు గారా? గౌరవంగా బతికేటువంటి వాళ్ళకి కోరికలు లేవా? వాళ్ళకి ఎమోషన్స్ లేవా? వాళ్ళకి ప్రేమలు లేవా? ఎందుకు ఇంత అత్యాచారం, ఇంత అన్యాయం ఆ జాతి మీద జరగాలి? కాంగ్రెస్ స్వతంత్రం వచ్చిన నాడే వెనుకబడ్డ జాతులు ఎవి, 3వ 4వ నిమ్న కులాలు ఎవి అని గుర్తించి వాళ్ళ కోసం స్పెషల్ గ్రోత్ ఇంజన్ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళని అభివృద్ధి చేసే కార్యక్రమాలు పెట్టుంటే ఈ 70-80 ఏళ్ళ కాలంలో వాళ్ళ దరిద్రం తీరకపోవునా? వాళ్ళు చేయలే. అందుకే చివరికి దేశంలో ఏ నాయకుడు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే. దళిత బంధు అనేటువంటి స్కీమ్ పుట్టించిందే కేసీఆర్ అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఎవడు చేయలే, సరే ఒకటే రోజు మనం చేయకపోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంతా లేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఆ నినాదం వస్తే వాళ్ళ లోపల ఒక ఆత్మవిశ్వాసం రావాలి. దఫాల వారిగా పరే వాళ్ళని బాగు చేయాలని చెప్పి కంకణం కట్టుకొని ఇంటికి 10 లక్షల రూపాయలు ఇచ్చి దళిత బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి దళిత సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇట్లా చేసే వాళ్ళని మీరు ప్రోత్సహించాలి, ఇట్లా చేసే వాళ్ళని గెలిపించాలి. మీరు ఒక ఒరవడలేవడి కొట్టుకొని పోవద్దు, ఇంకా చేయాలనిపిస్తే చేసే వాళ్ళకు. రైతు బంధు, గతంలో మనం బ్యాంక్ అప్పులైతే, కోఆపరేటివ్ బ్యాంక్ అప్పులుంటే, ఇంకేదైనా ఇల్లు కట్టిన బాబత్ అప్పులుంటే బ్యాంకు వాళ్ళు వచ్చి మన తలుపులు కూడా తీసుకొని పోదురు, గవర్నమెంట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుండే, కానీ రైతు యొక్క పరిస్థితిని మెరుగుపరచాలని ఎన్నడూ ఏ పార్టీ ప్రభుత్వం ఆలోచన చేయలే. తెలంగాణ వచ్చిన తర్వాత తీవ్రమైన సమీక్ష చేసి అసలు ఏ రంగం నుంచి మన పని మొదలు కావాలి, మన పునాది ఎక్కడ పడాలి, గ్రామాలు పల్లెలన్నీ కలకలలాడుతూ ఎట్లా ఉండాలి, పచ్చదనం ఎట్లా ఉండాలి, ఒకటి 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 కార్యక్రమాలను నిర్ణయం చేసినాం. ఆడబిడ్డల గోస తీరాలని, మనందరు ధూప తీరాలని మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన మంచినీళ్ళు తెచ్చుకుంటా ఉన్నాం. కరెంటు చాలా ముఖ్యం కాబట్టి ఏ రంగానికైనా కరెంటు బాధని శాశ్వతంగా దూరం చేసుకున్నాం. ఇదే జిల్లాకు చెందినటువంటి మంత్రి జగదీశ్వరరెడ్డి కరెంటు మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి భాస్కర్రావు గారు పట్టుబట్టి నల్గొండ జిల్లాలో, ఎందుకంటే మనకున్న కరెంటు కార్ఖానాలన్నీ గోదావరి ఒడ్డుకే ఉన్నాయి తప్ప కృష్ణ ఒడ్డుకు ఒకటి కూడా లేదు. ఇక్కడ ఉన్నాయి ఓన్లీ హైడ్రో ఎలక్ట్రికల్ ఉన్నాయి తప్ప థర్మల్ ప్లాంట్ లేదు. పవర్ లోడ్ సెంటర్ కావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా హైదరాబాద్కు ఈ వైపున ఒక సెంటర్ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే జగదీశ్వరరెడ్డి గారు మా జిల్లాలో పెట్టాలని అడగడం, భాస్కర్రావు గారు ముందుకొచ్చి దామర్చర్లను చూపెట్టడం, 30,000 కోట్ల రూపాయలతోని ఇలా అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ అక్కడ రూపుదిద్దుకుంటా ఉంది. మీ అందరి కళ్ళ ముందే ఉంది, నేనేదో డంబాచారని చెప్పే అవసరం లేదు. దాని గురించి కూడా ఆ భూముల విషయంలో, దాన్ని నెలకొల్పే విషయంలో, అక్కడ కంపెన్సేషన్ ఇప్పించే విషయంలో భాస్కర్రావు గారు చొరవ తీసుకొని బ్రహ్మాండంగా చెప్పినారు. ఇప్పుడు వారు కోరినారు ఒక మాట మీ అందరి ముందే, కొద్దిమంది పిల్లలకు రాలేదు ఉద్యోగాలు, మీరు తలుచుకుంటే వస్తాయి, డెఫినెట్గా వాళ్ళందరికీ ఇప్పించాలని కోరినారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఈసారి భాస్కర్రావు గారిని 100,000 ఓట్ల మెజార్టీతో గెలిపించండి. తప్పకుండా తప్పకుండా వారు కోరినటువంటి కోరికను నేను నెరవేరుస్తాను కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. వారు కోరింది గొంతెమ్మ కోరిక కాదు, అక్కడున్న పిల్లలకు రావాలని నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, స్థానికంగా అంత పెద్ద సంస్థ ఉంది కాబట్టి మీరు చొరవ తీసుకొని మాకు చేయించాలని చెప్పినారు.
తప్పకుండా నేను వారి వెంబడి ఉంటాను ఆ పని కూడా చేయిస్తాను మీకు మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మంచి పనల కోసం తపించేటువంటి మంచి నాయకులు ఎప్పుడు ఉన్నా వాళ్ళని గెలిపించే ప్రయత్నం జరగాలి ఇలా మన సమస్యలన్నీ తీర్చుకుంటున్నాం ఒకటి తర్వాత ఒకటి ముందుకు పోతా ఉన్నాం కాబట్టి దయచేసి నేను మీ అందర్ని కోరేది రెండే రెండు విషయాలు మీకు చెప్తాను నేను ఎక్కువ చెప్పను నాకు ఇంకా పోవాలా రేపు నుంచి ఒక యాగం కూడా చేసేది ఉంది రాత్రి చేరుకోవాలా టైం లేదు హెలికాప్టర్ తన తంట ఏంటంటే వాడు సాయంత్రం అయితే ఎగరడు అందువల్ల పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక రాష్ట్రం బాగుపడదా లేదా ఒక దేశం బాగుపడదా లేదా దీనికి గీటురాలు ఉంటాయి అంతర్జాతీయ ప్రామాణికతలు ఉంటాయి మనం చెప్పేటి కావు ఇంటర్నేషనల్ యాడ్ స్టిక్స్ ఉంటాయి ఏ రాష్ట్రం బాగుపడదా లేదా అని చూసేదానికి గీటురా ఏంటంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఆ రాష్ట్రంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంత రాష్ట్రం ఏర్పడిన నాడు మన తలసరి ఆదాయం లక్ష రూపాయల లోపు ఉండే మన స్థానం 16 17 18 స్థానం ఉండే దేశంలో ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నా అవినీతి రహితంగా ఎట్లయితే భాస్కర్ రావు గారు నేను ఇబ్బంది దగ్గర ఏకాన తీసుకోలేదు లక్ష రూపాయల పని కూడా చేసుకోలేదని చెప్పినారో దానికి మీరందరూ సపోర్ట్ కొట్టినారో అట్లా హైదరాబాద్లో మేము కూడా కడుపు కట్టుకొని నోరు కట్టుకొని క్రమశిక్షణతోని ఒక కొత్త సంసారాన్ని నిలదీసినట్టుగా కుటుంబాన్ని ఇట్లా సర్దిద్దుకుంటామట సర్దిద్దినట్టుగా పనిచేసినాం కాబట్టి ఆ ఫిస్కల్ ప్రూడెన్స్ మెయింటైన్ చేసినాం కాబట్టి ఈరోజు ఎప్పుడో 70 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి రాష్ట్రాలని మనకన్నా పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర ఉంది వాళ్ళకి బొంబాయి మహానగరం ఉంది తమిళనాడు ఉంది వాళ్ళకి చిన్నపట్నం చెన్నై మహానగరం ఉంది బెంగళూరు ఉంది కర్ణాటక రాష్ట్రానికి వాళ్ళందరిని తలదన్ని కేవలం 10 సంవత్సరాల చిన్న వయసున్న తెలంగాణ ఈరోజు తలసరి ఆదాయంలో దేశంలో నంబర్ 1 అని చెప్పి నేను మీ అందరికి గర్వంగా తెలియజేస్తా ఉన్నా అదే ఇండికేటర్ అదే చూపెడుతుంది బంగారాన్ని రాసి చూస్తే ఎట్లా చూపెడుతుందో తలసరి ఆదాయం చూస్తే ఆ రాష్ట్రం రంగు వంగు అంత బయటపడుతుంది అదేవిధంగా తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ ఇవాళ నంబర్ 1 పొజిషన్లో ఉంది మంచినీటి సరఫరా ప్రతి ఇంటికి అందించడంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది సాగునీళ్ళ బాధ దగ్గర దగ్గర పడతా ఉంది కొద్ది రోజులలో రాబోయే 2-2.5 ఏళ్లలో అది కూడా పూర్తిగా తీరిపోతుంది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని పేదలను నిరుపేదలను అందరినీ కూడా రైతాంగాన్ని మొత్తం కూడా ఎంబడేసుకుని ముందుకు పోతున్నటువంటి ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగితే మంచిది మళ్ళీ వేరే వాళ్ళు వస్తే లేని లేని డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళ వైఖరి ఏందో మీకు తెలుసు వాళ్ళ ఆలోచన సరలేందో మీకు తెలుసు అందువల్ల 15 నుంచి ఒక కర్ఫ్యూ లేదు ఒక మత కలవలం లేదు శాంతియుతంగా రాష్ట్రం పురోగమిస్తూ ఉంది కానీ నిన్న కాంగ్రెస్ దుర్మార్గులు మా ఎంపీ అభ్యర్థి మా ఎమ్మెల్యే అభ్యర్థి మీద కత్తులతో దాడి చేసినారు భగవంతుని దయ వల్ల అతను చావలేదు తెచ్చుకొని తొందరగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేసినాం కాబట్టి అతని ప్రాణాలు కాపాడగలిగినాం మీ అందరూ నేను ప్రార్థించేది ఒకటే మేమిన్నడు అరాచకం చేయలే 15 ఎవరిని ఇబ్బంది పెట్టలే తోసినంతలో భగవంతుడు ఇచ్చిన శక్తితోని ప్రజలకు మంచి చేసినాం తప్ప దుర్మార్గాలు దౌర్జన్యాలు కుట్రలు పగలు పట్టలే ఆ రకంగా మేము వ్యవహారం చేయలే అందులో భాస్కరరావు గారు నా కుడిభుజంగా ఉంటూ ఎప్పటికప్పుడు పెద్ద మనిషి కాబట్టి సలహాలు ఇస్తూ అన్ని ఎమర్జెన్సీ మీటింగ్లలో నాతో ఉంటారు భాస్కరరావు గారు మీకు తెలియదు మీకు బయట చెప్పారు ఆయన ఇంపార్టెంట్ పార్టీ స్ట్రాటజీ మీటింగ్ ఏదున్నా భాస్కరరావు గారు లేకుండా జరగదు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడి నిర్ణయాలు చేస్తూ ఉన్నాం ఆ నిర్ణయాలు మంచి నిర్ణయాలు అయితే ఉన్నాయి మీరందరూ ప్రజలు ఆమోదిస్తూ ఉన్నారు మీ అందరి సమర్థతతోని మీ అందరి సపోర్ట్తోని బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని ఇదే పందాలో ముందుకు తీసుకెళ్తాం గిరిజన సోదరులకు ఎవరు పట్టించుకోలే మీరందరూ కూడా చూసినారు ఎల్హెచ్పిఎస్ఎన్ పెట్టి లంబాడ హక్కుల పోరాటం అని పోరాడితే ఎవరు కూడా ఏ ప్రభుత్వం పట్టించుకోలే ఇలా అనేక తండాలు గ్రామ పంచాయతీలు చేసినాం వాళ్ళ తండాల వాళ్ళ రాజ్యం నడుస్తూ ఉంది సంతోషంగా వాళ్ళు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు ఇంకా కూడా రాబోయే రోజులలో వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం ఇస్తాం ఎస్టీలకు 10% రిజర్వేషన్ అంటే పెట్టుకున్నాం అన్ని రకాలుగా ముందుకు పోతా ఉన్నాం మీ అందరు నేను ప్రార్థించేది ఒకటే నేను చెప్పిన మాటలు మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు పోవాలి మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు ప్రజలందరూ మన వాళ్ళే ఏ మూలన్న మనిషి అయిన మన వ్యక్తే తెలంగాణలో ఎవరు బాగుపడ్డా మనం బాగుపడ్డట్టే ప్రతి వ్యక్తి బాగుండాలి ప్రతి వ్యక్తి ఒక ముఖం మీద చిరునవ్వు ఉండాలి దానికోసం మనం మత కల్లోలాలు లేవు హిందూ ముస్లిం అందరం కలిసి బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉన్నాం హైదరాబాద్లో ప్రతి ఏడాది కత్తిపోట్లు మత కల్లోలాలు కర్ఫ్యూలు కానీ గత 10 సంవత్సరాలుగా చీమ చెట్టుకు మంటలేదు యాకే ముసల్మాన్ భాయ్యంకో బుజుర్గంకో మై సలాం కర్తా హూం ఆర్ ఆప్ తమాం లోగోంకో మై అపీల్ కర్తా హూం జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా
तेलंगाना रियासत एक सेक्युलर रियासत ही बने रहेगा और ये अमन पसंद रियासत हमेशा सेक्युलर रियासत ही रहेगा। आज हम लोग 1000 रेजिडेंशियल स्कूल बनाए जिसमें 200 के ऊपर स्कूल हमारे माइनॉरिटी खवातीन के लिए बच्चों के लिए बनाए। आप लोग देख रहे हैं जद्दोजहद जब कर रहे थे तेलंगाना के लिए, मैं आया था मिर्यालगुड़ी में कई बार, मैं कह रहा था हमारे जंग में इंसाफ है, हमारे जंग में नेकी है, अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है। मैं कह रहा था कि तेलंगाना आ जाएगा और अल्लाह का शुक्र हुआ, अल्लाह का करम हुआ, तेलंगाना रियासत बना और एक अमन पसंद सेक्युलर रियासत बाजाब्ता चल रहा है। आप लोगों का दुआएं ऐसे ही रहना चाहिए, आप लोगों का ताइन ताउन और ताइद ऐसे ही रहना चाहिए। आगे हम तेलंगाना का रियासत को पूरा तरक्की करेंगे, सभी को एक नजर से देखते हुए, सभी को एक साथ लेते हुए।